యాదగిరి క్షేత్రాల కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది ఎంతో ఘనమైన చరిత్ర. పురాణాల్లోనూ ఈ క్షేత్రానికి గొప్ప ప్రాశస్త్యమే ఉంది. ఐదు రూపాల్లో స్వామి దర్శనమిచ్చే ప్రాంతం కావడంతో పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కోట్ల మంది భక్తులు ఎన్నో కోరికలతో విచ్చేసే ఈ యాదగిరి గుట్టకు క్షేత్రపాలకుడిగా నిత్యం ఆ ఆంజనేయుడే అండగా నిలుస్తుంటాడు. అందుకే ఆధునిక నిర్మాణాల్లోనూ ఆంజనేయుడికి ప్రత్యేక స్థానం కల్పించారు. లక్ష్మీ సమేతుడై ఇక్కడ కొలువైన నారసింహుని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని, కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తజనులు స్వామివారి దర్శన భాగ్యం కోసం వస్తుంటారు. అంతటి ప్రఖ్యాత ఆలయం కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా పునరుద్ధరించింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో అద్భుత ఆలయంగా రూపుదిద్దుకుంది. భక్తుల సౌకర్యార్థం సువిశాలంగా విస్తరించింది. ఏడేళ్ల క్రితం ప్రారంభమై ఆరేళ్ల నుంచి నిరంతరాయం పనులు జరుపుకుంటున్న ఈ ఆలయ పునరుద్ధరణ పనులు క్రమంగా కులిక్కివచ్చాయి. దాదాపు పనులన్నీ పూర్తి కావడంతో ఇన్నాళ్లు బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన స్వామి తిరిగి తన నివాసానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానాలయంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న గర్భగుడి నుంచి భక్తజన సందోహానికి అభయం ఇవ్వనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా ఉద్ఘాటన ప్రక్రియను నిర్వహించాల్సి ఉండగా అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన పర్వం కన్నుల పండుగగా సాగనుంది. గత ఆరేళ్లుగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న బాలాలయం వేదికగా ఈ మహాక్రతువు నిర్వహించున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక యాగం నిర్వహించున్నారు. ఇందుకోసం బాలాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. అందుకు అంకురార్పణ చేస్తారు. సాప్తాహిక దీక్షలో భాగంగా 7 రోజుల పాటు మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా వేద పారాయణాలు నిర్వహిస్తారు. ఈ నెల 28వ తేదీన మిథిలా లగ్నాన మహాకుంభ సంప్రోక్షణకు సంబంధించిన పూర్ణాహుతి జరుగుతుంది. ఆ పూర్ణాహుతి అనంతరం ప్రధానాలయంలో మూలవర్తుల దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ శ్రీ రామానుజ చిన్నజీఆర్ స్వామి నిర్ణయించిన ముహూర్తం మేరకు మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. 7 రోజుల పాటు పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పాంచరత్న ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందుకు మార్చి 21న అంకురార్పణ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేశాయి. మార్చి 28న ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఆలయ అర్చక సిబ్బంది చేస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన సామాగ్రి కానీ ఇతర అవసరాలు అన్నీ కూడా ఆలయ సిబ్బంది సమకూరుస్తూ ఉన్నారు. అర్చక సిబ్బందితో పాటు ఇతర ఆలయాల సిబ్బందిని కూడా ఇప్పటికే కమిషనర్ గారు డెప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 108 మంది పారాయణదారులకు కూడా పిలవడం జరిగింది. అందరూ వచ్చిన తర్వాత ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారంగా వాళ్ళు మూలమంత్ర జపాలు, పారాయణాలు, ఇతర కార్యక్రమాలు, యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సంప్రోక్షణలో భాగంగా వేద పారాయణాలు, మూలమంత్రాల జపం నిర్వహించనున్నారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు నిర్వహిస్తారు. స్వస్తి వాచనం, యజ్ఞ హవనములు, మూలమంత్ర హవనములు, సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం తదితర శాస్త్రోక్త క్రతువులు నిర్వహిస్తారు. తపస్సు ధారపోయడం 11 కోట్ల మూలమంత్ర జప పుణ్య ఫలాన్ని స్వామివారికి ధారపోయడం జరుగుతుంది. దీనికి పూర్వాంగంగా గత 3.5 సంవత్సరాలుగా మా అర్చకులందరం కూడా దీక్ష తీసుకొని జపాన్ని అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇప్పుడు 100 మంది ఋత్విక్కులు కేవలము యంత్రానికే జపం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఉదయము
స్వాహాకార స్వధాకార సుధాకరమైనటువంటి హోమాలలో మూలమంత్ర జపాలు మూర్తి మంత్ర జపాలు హోమాలు జరుగుతాయి. తరువాత వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా పారాయణం చేయబడుతుంది. ఇదే ఆలయంలో మనం ఇప్పుడు నిల్చున్న స్థలంలోనే పంచగుండాత్మకంగా స్వామివారి యొక్క హవనం జరిపి స్వామివారి యొక్క ఆలయాన్ని ఉద్ఘాటన చేయడానికి ప్రారంభించబడుతుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు స్వస్వాచనం, సాయంత్రం అంకురారోపణం, నృత్యంగ్రహణం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు జరపబడిన తర్వాత తెల్లవారు నుంచి 6 గంటలకు ప్రారంభించబడతాయి హోమాలు, వేద చతుర్వేద పారాయణాలు, దీక్షాపురుల యొక్క వాళ్ళ యొక్క మూలమంత్ర జపాలు మూర్తిమంత్ర జపాలు అన్ని సక్రమంగా జరుగుతాయి. ఉద్ఘాటన సందర్భంగా ప్రధాన ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. హైదరాబాద్ సహా ఇతర ముఖ్య నగరాలు ప్రాంతాల నుంచి ప్రత్యేక తోరణాలు ఏర్పాటు చేశారు.